హలో మిత్రులారా అందరు నమస్తే ఎలా ఉన్నారు లాస్ట్ టైం వీడియో మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే తమ్ముడు ఏడుస్తున్నాడు అని చెప్పి కాన్సెప్ట్ మీద తల్లి కూతురు ఇద్దరు గొడవ పడుకుంటూ చిన్నపిల్లలకి ఏంటి పాపలకి చేసే ప్రయత్నం మంచి రెస్పాన్స్ వచ్చింది వీడియో కూడా మంచి పడింది ఈరోజు మనం కొత్త మార్ని ముచ్చట ముందుకు వద్దాం టైటిల్ వచ్చేసి మనలోకి బుద్ధి రాదురా అదేందో ఈరోజు చూద్దాం మరి ఎట్లా బుద్ధి వస్తుందో ఏం రాదో మొత్తం చూద్దాం మరి యాడికి పోయినావరా యాదగిరి రెండు దిల్లాల నుంచి కనిపించలేదు ఏ పెండ్లికి పోయినాయి కదా పెళ్ళి ఆడరు గుట్ట దగ్గర ఊరు అనుకోకుండా పోయినా మరి చెప్పిపోద్దు దారా ఎవరినకి నాకు తెలియదు నాకు తెలియాలని అట్టిరు అరే ఇదేం కదారు అనుకోండి పోతే చెప్పిపోతారు కానీ చెప్పకపోతారా మంచిగా ఉన్నదో నీ దోశ అని చెప్పినా కదనే అనుకోకుండా ఉరికినా ఇంతకు ఎవరిది పెళ్ళి మా దూరం చుట్టాలది పిల్ల అంతా నువ్వు పోయినావు అట్లన్న ఎట్లా జరిగింద్రా పెళ్ళి మరి లడ్లు బిడ్లు బాధిన్నారా కళ్ళు గిళ్ళు బాధ ఏ ఆడనే అది పల్లెటూరు పిల్లోళ్ళు ఏమో పేదోళ్ళు ఏం తెలియదు అతను పోతే పెళ్ళి చేసిర్రు పెళ్లి కానీ తందుకు ఇంత పందిరు కూడా వేయలేదు ఇక భోజనం అంట పెట్టిర్రు ఆ బువ్వ ఉడకనే ఉడకలేదు పలుకు పలుకు గులాల్ బొక్కినట్లే ఉంది నాకైతే అందులో కూరలేదు నారలేదు ఏదో షార్ పెట్టిరు అదే పోసిర్రు తిన్నోడు 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 లేచిపోయింది ఏం చేస్తారు ఇక అదేం పెళ్ళిరా చెప్పినా నే పేదోళ్ళు వాళ్ళకేం తెలియదు వాళ్ళు లేరు పైస కూడా చేతిలో ఉండట్లేదు అరే ఎంత పేదవాళ్ళు ఇవాళ రేపు లాగా బాధ చేస్తున్నారు బంతి లేపితే మంచిగా వడ్డేస్తున్నారు తెలియదు గా మాత్రం నువ్వేమన్నాను మనోళ్ళకి బుద్ధి రాదురా ఇప్పటికీ అదే వెనకటి బుద్ధి పోతారు కానీ జనన్న ముంగట పడ్డం అనలేదు ఇంకెప్పుడు తెలివి వస్తుందో ఏమో ఇక కొట్లాడంటావా కొట్లాడ పెట్టుకున్న వాళ్ళు కుట్లాడ పెట్టుకున్న తాళ్ళకు పోయేటోళ్ళు తాగులకి పోయరు కుదార్థంగా తాగిన వాళ్ళు తాగిరు మరి నువ్వు ఆడనే మా పెద్దమామ వెంటనే ఉన్నాడు ఆయన ముంగర తాగుకూడక కూర్చున్నా మంచుకుంటా చెప్పు మత్పరిచిపోయి మాత్రం ఎండి ఎప్పుడు తెలుసుకుంటావురా గెసిటి సమయంలోనే మత్పరియాలి అరే గుడ్డ దిక్కు కళ్ళు మంచిగా ఉంటుంది అంటారు రెండు మూడు సీసాలు పట్టేంటివి నేను గిట్ట పోయినంటే నీ తల్లి నాలుగైదు సీసాలు దంచుకున్నట్టు నువ్వు ఒట్టి అవలగాను ఇక తిండి సరిగ్గా లేదు ఏడా తాగు కూడా కూర్చున్నామని గుట్టగాడికి పోయి తిన్నాం పోను పోక రాను లేనట్టు ఉంది మంచిగా ఏంది కొడుక చెప్పకుండా పోయినందుకు మంచిగా జరిగింది గట్లనే కావాలి అసెంబ్లీకి సరే నా పక్క గెట్టు కానీ నువ్వేనా దాచులోగా నానే మస్తు జోరదాలు అనిపిస్తున్నావు ఇవాళ ఎరిగిపోయినా ఇంతకు ఏ లేదురా కటింగ్ చేయించుకున్నాకెళ్ళి తానం చేసినా ఉత్కిన బట్టలు దొరుకుతున్నా అంతే ఏదైనా సినిమాకు పోదాం రా చాలా రోజులు ఏదైనా సినిమాకు పోక పైసలు అగో పెళ్ళిళ్ళకి తిరగడాందుకు పైసలు ఉంటాయి కానీ సినిమాకి పోయితే పైసలు రాారా ఏం నాకు రాజు చేయకు బిడ్డ బాగుండ చెప్తున్నా ఇవాళ సినిమాకు పెట్టాలంతే పైసలు లేవే నిజంగా నీ తోడు నీ తోడు తోడు కాదు ఇవాళ సినిమాకి పోడు గాయం నేను సైకిల్ గాలి కొట్టించి పెడతా ఒకటే సైకిల్ పోయి చూసేద్దాం సై అనా సై చూశారు కదా మిత్రులరా మొత్తానికి ఒకరు ఊళ్ళ నుంచి చెప్పకుండా పెళ్లికి పోయినందుకు పనిష్మెంట్ కింద వాళ్ళ దోస్తేమో సినిమా తోడుకోవాలని చెప్పిండు ఇదే పెండ్లు ఏమో కానీ పెళ్లికి పోయినా కలిసి ఒక అయితే మళ్ళీ సినిమా చూపించాలి మనకి నిజంగా బాగుంది కదా ఇద్దరు మధ్యలో దోశాను అప్పర్లో చాలా బాగుండేది మళ్ళీ కొత్త కథతో ముందుకు వస్తాను చెలో బాయ్ బాయ్